పసిడి కాంతులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే పసిడి బంగారపు ధర గత కొన్ని రోజులుగా చాలా హెచ్చుతగ్గులతో మారుతోంది. గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శుక్రవారం మాత్రం తగ్గుముఖం పడ్డాయి. 10 గ్రాముల బంగారం ధర 40,000 రూపాయల తగ్గుదలతో 33,000కి క్షీణించింది. అయితే దేశీయ జ్యువెలరీ నుంచి డిమాండ్ నెమ్మదించడంలో ఇది ప్రధానమైన కారణమని తెలుస్తుంది. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కేజీ వెండి ధర ధరకి అంటే కేజీకి 60 రూపాయలు తగ్గడంతో పాటు 40,000 రూపాయలకి పడిపోయింది. ఇక విషయానికి వస్తే బంగారం ధర మాత్రం చాలా తేడా వచ్చిందని స్టాక్ మార్కెట్తో పాటు బంగారం వినియోగదారులు కూడా చెప్తున్నారు. అయితే దేశీ జ్యువెలరీ నుంచి ఈ రకంగా ఎందుకు నెమ్మదించింది అన్న సంకేతాలను కనుక గమనిస్తే సంక్రాంతి పండుగకి సాధారణంగా ఎవరూ కూడా పెట్టుబడులు పెద్దగా పెట్టరు. కానీ వచ్చేది మాత్రం ఫిబ్రవరి మాఘమాసం, అంటే పెళ్లిళ్ళ సీజన్, అలాగే ఎన్నో రకాల శుభకార్యాలు జరుగుతుంటాయి. దీని కారణంగా ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం అంతర్జాతీయంగా కాకపోయినా దేశీయ పరంగా మాత్రం ఎక్కువగా ఉండేటట్టు తెలుస్తుంది. అయితే ఇక విషయానికి వస్తే మాఘమాసం అంటే ఫిబ్రవరి 4వ తేదీ తర్వాత నుంచి ఏ క్షణానైనా బంగారపు ధరలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఒకేసారి అమాంతం పెరగపోయినప్పటికీ కూడా అంచులంచెలుగా ఫిబ్రవరి తర్వాత పెరిగే అవకాశం ఉంది. అందుకని ఎవరైనా పెట్టుబడి పెట్టాలి, లేకపోతే ఏదైనా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఈ సంక్రాంతికి కొనుక్కోండి. ఈ సంక్రాంతికి అంటే ఈ శుక్రవారం ధరలు తగ్గటంతో అదే ధర శని ఆదివారాలకి నిలకడగా ఉంటుంది. మహా పెరిగితే 1 రూపాయి లేదా 2 రూపాయలు పెరుగుతుందేమో, కానీ ఇక ఈ వారాంతరంలో కానీ లేకపోతే ఈ సంక్రాంతి పండుగ కానీ పెరిగే అవకాశం లేదు. బంగారం మీద పెట్టుబడి పెట్టాలని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంక్రాంతి నుంచి ఈ నెలాఖరి వరకు అంటే జనవరి నెలాఖరి వరకు పెడితే చాలా మంచి లాభాలు కొని తెచ్చుకోవచ్చు.